ఇప్పుడు మనకి ఇలా వచ్చింది ఇంతకుముందు కదా. ఈ దీన్ని ఏంటంటారంటే పల్సేటింగ్ డిసి, దీని ఏమంటారు పల్సేటింగ్ డిసి అంటారు. అంటే ఇందులో సపోజ్ 80 డిసి పార్టికల్స్ ఉంటే ఒక 20 ఏసి పార్టికల్స్ ఉంటాయి, డిసి ఏసి పార్టికల్స్ కూడా ఉంటాయి. ఇది ఎలా మారాలంటే మనకు, అంటే ఇలా వచ్చింది కదా, ఇట్లా వచ్చింది, దీన్ని కొద్దిగా తగ్గాలి. ఇంకేం కావాలి, ఇది కొద్దిగా ఇలా తగ్గాలి, తర్వాత ఇది ఇలా స్ట్రెయిట్ గా కావాలి. అంటే ఇలా స్ట్రెయిట్ గా అయితే దాన్ని ప్యూర్ డిసి అంటారు. ఇలా స్ట్రెయిట్ గా అయితే దాన్ని ప్యూర్ డిసి, ఇది ప్యూర్ డిసి. ప్యూర్ అంటే స్వచ్ఛమైన డిసి అన్నట్టు. ఎట్లా మరి ప్యూర్ డిసి అంటే, ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఇక్కడ లోడ్ తీసుకున్నాం, ఈ లోడ్ ఆర్ఎల్. ఈ ఆర్ఎల్ కి ఏం చేస్తామంటే, ఈ ఆర్ఎల్ ని ఇక్కడ పెట్టకుండా ఈ అవుట్పుట్ ని తీసుకొని ఒక కెపాసిటర్ ఈడ పెడతాము, ఒక కాయిల్ పెడతాము, ఒక కెపాసిటర్ పెట్టి మన యొక్క రెసిస్టర్ ని ఇక్కడ పెడతాం. ఇది మన ఆర్ఎల్, ఇది మన ఇంతకు ముందు చెప్పాను కదా డయోడ్లు. ఇది ట్రాన్స్ఫార్మర్ వచ్చి సప్లై బయటకు, ఇళ్ళకెళ్ళి వచ్చేది ఇక్కడికి వస్తుంది బస్. ఇప్పుడు ఇక్కడ 80 ఏమో డిసి పార్టికల్స్ వచ్చినాయి, 20 ఏమో ఏసీ పార్టికల్స్ వచ్చినాయి. ఇక్కడికి ఓన్లీ డిసి రావాలి, ఏసీ రావద్దు. ఇక్కడికి ఏం రావాలి, ఓన్లీ డిసి రావాలి, ఏసీ రావద్దు. ఓకేనా, ఏం చేస్తారో చూడండి టెక్నిక్. ఫస్ట్ కెపాసిటర్ దగ్గరికి వచ్చినాయి, ఇది పై ఫిల్టర్ అంటారు. పై పై అంటే ఇట్లా లేదా. కెపాసిటర్ గుణం ఏంటయ్యా అంటే, కెపాసిటర్ గుణము, కెపాసిటర్ లో మీరు ఇంతకు ముందు చెప్పుకున్నారు ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, 2π ఎల్. ఎక్స్సి ఏంటిది అంటే 1/2π ఎఫ్సి. ఈ కెపాసిటర్ ఎఫ్ జీరో అయితే ఏమైతుంది, ఎఫ్ జీరో అయితే ఏమైతుంది, 1/0 ఇంటూ సంథింగ్ జీరో, జీరో ఇంటూ సంథింగ్ జీరో. జీరో అయితే ఏమైతుంది, 1/0. 1/0 అంటే ఏంటిది, ఇన్ఫినిటీ. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఈ కెపాసిటర్ గుణం ఏంటయ్యా అంటే, సింపుల్ గా చెప్తాం మీకు ఈజీగా, కెపాసిటర్ అనే సింబల్ ఉన్న గుణం ఏంటంటే ఇట్ ఆపోజెస్ డిసి, అలౌస్ ఏసి. కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే డిసిని ఏం చేస్తుంది, ఆపోజ్ చేస్తుంది, అలౌస్ వాట్ డిసి. ఈ కాయిల్ ఏం చేస్తుంది అంటే ఇట్ అలౌస్ డిసి, ఆపోజెస్ ఏసి. రివర్స్ ఉన్న చూడండి గుణాలు. ఇక అవన్నీ ఎఫ్లు గిఫ్లు అంటే మీకు కష్టమవుతుంది కానీ ఇది బట్టి పట్టండి. ఏమంటారు, ఇట్ ఆపోజెస్ డిసి, అలౌస్ ఏసి. ఇట్ అలౌస్ ఏసి, ఆపోజెస్ డిసి.
సరే డిసి ఏసీ రైట్ అక్కడ అక్కడ ఉండే కండిషన్ చూద్దాం. ఇక్కడ మన ఫస్ట్ కెపాసిటర్ గారు ఉన్నారు ఈ పాయింట్ కు, ఇది ఇది ఏంటిది 80 ఏంటిది డిసి ఏసీ, ఇది డిసి ఇది ఏసీ. ఈ 80 లో ఇటు ఇటు ఓ, ఈ 80 అనేది డిసి కదా, కాబట్టి డిసిని ఇటు రానియదు, ఇది డిసిని ఏం చేస్తుంది రానియదు. దేన్ని రాణిస్తుంది? ఏసీని రాణిస్తుంది. కాబట్టి ఈ 20 ఉన్నది చూడండి, 20 కొద్దిలో ఇటు కిందికి వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోతుంది కొంత. సపోజ్ ఒక ఒక 18 15 పోయినాయి అనుకుందాం, అంటే ఈ 80 ఇటు వచ్చేస్తుంది. ఇక్కడికి ఎంత వస్తుంది ఇప్పుడు వీడికి 80 ఈస్ట్ 5 వస్తుంది. వీడికి ఏమొస్తుంది 80 ఈస్ట్ 5 వస్తుంది. ఓకేనా? 80 ఈస్ట్ 5 వస్తే ఈ 15 ఎటు పోయినాయి? ఏసీ పార్టికల్స్ ఇటు వెళ్ళిపోయినాయి రైట్. ఇక్కడికి వచ్చిండి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇటు అలవస్ డిసి ఆపోజిట్ ఏసీ. ఈ 5ని ఇళ్ళకెళ్ళి పోనీయదు, కానీ ఇక్కడికి 80 వచ్చేస్తుంది. సరే 5 కాకుండా ఒక ఎంత పోయింది మెల్లగా తిప్పరావడంగా ఒక 3 ఇటుకు వచ్చింది అనుకోండి, 2ను ఇంకా అది ఆపింది ఆపోజేసి, అయినా తప్పించుకొని ఎన్ని వచ్చినాయి 3 వచ్చినాయి. ఈ 3లో ఇది రెసిస్టెన్స్ కంటే ఇది మంచిగా రారా అని పిలుస్తుంది ఏసీని. అప్పుడు ఇక్కడికి ఏమొస్తుంది? ఓన్లీ 80 డిసి బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? అంటే ఈ 20 ఉన్న ఏసీ పార్టికల్ ని తీసేయాలి. ఛాయ చేసినావు జాలి బట్టి ఏం చేస్తావు? ఛాయ పత్త తీసేసి ఛాయ తాగుతావా? దాన్ని ఏమంటారు? ఫిల్టర్ అంటారు దాన్ని. ఇది కూడా ఫిల్టరే. ఒక చిన్న టెక్నిక్ వాడుకున్నాం. ఏం టెక్నిక్? కెపాసిటర్ కు ఉండే గుణం ఏంటంటే ఇట్ ఆపోజిట్ డిసి అలౌస్ ఏసీ. కాయిల్ ఏం చేస్తుంది అంటే ఇట్ అలౌస్ డిసి ఆపోజిట్ ఏసీ అనే గుణాన్ని తీసుకొని ఇలా ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నాము. కెపాసిటర్ కాయిల్ కెపాసిటర్ చేసి ఏం చేస్తున్నాము? ఏసీని తీసి పడేసి డిసిని బయటికి పట్టుకొస్తుంటున్నాము. అప్పుడు ఇటు ఉండే సిగ్నల్ ఏమైంది అంటే ఇలా ఉండే స్టార్టింగ్ సిగ్నల్ కాస్త ఇక్కడికి వచ్చే వరకు ఏమైంది అంటే ప్యూర్ డిసి వస్తుంది. ఇట్లా ఇదేంటిది ప్యూర్ డిసి బయటకు వస్తుంది. ఇదేమో ఏసి. ఓకేనా? అంటే మన 4 డయోడ్లు, ఒక ట్రాన్స్ఫార్మరు, 2 కెపాసిటర్లు, ఒక కాయిల్. కాబట్టి మీరు ఛార్జ్ అని బల్బ్ కొడితే ఇవి కూడా ఉంటాయి. కెపాసిటర్ ఉంటుంది, ఇవి ఉంటుంది. ఎందుకు? ప్యూర్ డిసి వస్తేనే నీ సెల్కు బ్యాటరీ ఛార్జింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇక మనకి డయోడ్ వర్క్స్ యాజ్ ఏ రెక్టిఫైర్ విచ్ కన్వర్ట్స్ ఏసీ టు డిసి. ఒక డయోడ్ వాడితేనే హాఫ్ వేవ్ రెక్టిఫైర్, 2 కానీ 4 వాడితే ఏం రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, 4 వాడితే బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటారు. అల్లకిళ్ళు వచ్చేది పల్సేటింగ్ డిసి, దాన్ని కన్వర్ట్ చేయడానికి వాడేది ఏంటిది ఫిల్టర్ సర్క్యూట్, ఫిల్టర్ సర్క్యూట్ నుంచి బయటకు వచ్చేది ప్యూర్ డిసి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.